సార్ మేడం దాంట్లో ఎన్ని రకాల కవిత్వాలు ఉన్నప్పటికీ ఆ డాక్యుమెంట్లో అతి ప్రధానమైనది ఏంటంటే అమ్మిన వాళ్ళు ఎవరు అమ్మవాళ్ళు ఎవరు వారి అడ్రస్ ఏంటి ఆస్తి ఎక్కడది దాని సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్ ఎంత ఈ నాలుగు సాక్షులు ఎవరు రిజిస్ట్రేషన్ ఎంత తర్వాత యోగా ఎంత వచ్చింది ఆ తర్వాత ఆన్లైన్లో పే చేస్తే ఒక రీస్టార్ ఆఫీస్కి ఇమీడియట్గా ఆ మెసేజ్ పాస్ అవుతుంది. చూస్తే ఎక్కడా కూడా మధ్యలో దళారి వ్యవస్థ ఏముండదు. ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా మీరు క్లాస్ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూడు, ఇది అతి సులభమైన విధానం. ఇది ఎక్కువ నుండి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రారంభం చేసిన అవసరం లేదు. విషయాన్ని తీసుకుని వారి ఆదేశాల మేరకు ఈ కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం అందరూ వెళ్తూ ఉన్నాం. ఇది చాలా మనం చూస్తున్న అనేక మంది ఫిర్యాదులు ఉన్నది వరకు ఇలా ఏ రకమైనటువంటి ఫిర్యాదు రిజిస్ట్రేషన్ విధానం ఇవాళ కొత్తగా చేసిన విధానం అందులో వస్తుంది. దయచేసి పబ్లిక్ ముందు కోరేటంటే మీరు చాలా పారదర్శకంగా జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ పారదర్శకంగా జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ అందరికీ అమలులోకి వచ్చిందని అనుకుంటున్నా. కొన్ని విస్తృత ప్రచారం కూడా చేసుకుంది మీడియా మిత్ర సహకారం కోసం కొన్ని విస్తృతమైనటువంటి ప్రచారం చేయండి. ఈ ప్రాసెస్ మరి ఎక్కడా కూడా అవినీతికి తాగలేకుండా మీరు జరిగే ప్రాసెస్ దానికి మీ సహకారం అభ్యర్థిస్తూ Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.